శాంతి. ఆధ్యాత్మికత ఒక గొప్ప శక్తి అని మీరు నమ్ముతారా? చాలామంది నమ్ముతారు. కానీ ఆధ్యాత్మికతను జీవితంలో తీసుకొచ్చి దాని యొక్క గొప్పదనాన్ని ప్రత్యక్షం ఎలా చేయొచ్చు? ఎందుకంటే ఆధ్యాత్మికత కనబడదు. మనం యోగాభ్యాసం చేస్తున్నామా అనేది కనబడదు. మనం ఈశ్వరీయ జ్ఞానము, స్వయం పరమాత్ముడు చెప్పే గీతా జ్ఞానాన్ని వింటున్నామా అనేది అది మనకే తెలుసు. కానీ దానిని ప్రత్యక్షం ఎలా చేయొచ్చు? దాని గొప్పదనాన్ని అందరి ముందు ఎలా తీసుకోపోగలము? ఎలా అయితే ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడనుకోండి, వారు తన పరిచయం ఇచ్చే అవసరం లే, ఎందుకంటే వాళ్ళని చూస్తేనే వారి యొక్క ఫిజికల్ ఫిట్నెస్, వారి యొక్క శారీరక కండిషన్, వారి కూర్చోవడము నడవడము అవన్నీ చూస్తేనే వారిలో ఉన్న ఆ చురుకుదనము, ఆ శక్తి అవన్నీ చూసి మనం సహజంగా మనం అర్థం చేసుకోగలమన్నమాట. వీళ్ళు తప్పనిసరిగా స్పోర్ట్స్ ఆడతారని, లేక జిమ్కైనా వెళ్తారు, లేక యోగాసనాలు చేస్తారు, వాళ్ళు చెప్పే అవసరం లేదు. మనకు వాళ్ళని చూస్తే అది అర్థమైపోతుంది. మరి అది వచ్చేసి హఠయోగము. కానీ మనం రాజయోగాన్ని అభ్యాసం చేస్తున్నాం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వింటున్నాం, చింతన చేస్తున్నాం, ప్రొద్దున లేస్తున్నాం, పరమాత్ముని స్మృతి చేస్తున్నాం. మరి ఇవన్నీ మనం ఏదైతే చేస్తున్నామో అది మన జీవితంలో ఏ రూపంలో ప్రత్యక్షం అవుతుంది? చాలామంది ఆధ్యాత్మికత నుంచి దూరంగా ఉండడానికి కారణం కూడా మనం ఆధ్యాత్మికతను జీవితంలో తీసుకొచ్చాం కానీ ఏమైపోతుందంటే ఒకవైపు చాలా లొంగిపోతున్నాం అన్నమాట. ఆధ్యాత్మికత యొక్క అభ్యాసం అంటే మరి ఇంటిని అసలే చూసుకుంటలేరు కొందరు, పిల్లల్ని చూసుకుంటలేరు, లేక వారు చేసే బిజినెస్లో జాబ్లో అక్కడ శ్రద్ధ అనేది తగ్గించుకుంటారు, తినే అలవాట్లు అన్నిట్లో అశ్రద్ధ అనేది కొందరు తీసుకొచ్చేస్తారన్నమాట. అవన్నీ చూసి కొందరికి భయం వచ్చేస్తుంది, అచ్చా ఆధ్యాత్మిక మార్గం అంటే మనిషి ఇలా అయిపోతాడా? కానీ కాదు, అది రాంగ్ పిక్చర్ ఉందన్నమాట. ఆధ్యాత్మికతను, ఈశ్వరీయ జ్ఞానాన్ని జీవితంలో తీసుకువచ్చేవాళ్ళు ఒక విధమైన కమాల్ చేస్తారన్నమాట, ఒక వండర్ చేస్తారు. ఎలా అయితే మనం అనుకుందాము, రెండు బిల్డింగ్లు ఉన్నాయి, దూరం దూరం ఉన్నాయి, ఇంకా ఒక వ్యక్తి పై నుంచి ఒక బిల్డింగ్ పై నుంచి ఇంకో బిల్డింగ్ పైకి ఒక తాడనేది కట్టేసి ఇంకా దానిపైన నడుస్తూ పోతాడనుకోండి, ఎంత విచిత్రం అనిపిస్తుంది మనకు. కింద నుంచి మనం చూస్తున్నాము, పైన నుంచి హెలికాప్టర్ల నుంచి అతని వీడియో తీస్తున్నారు, అతను ఎలా బ్యాలెన్స్ చేసి చేసి నడుస్తున్నాడు. ఇంకా బ్యాలెన్స్ తప్పిందనుకోండి, ఇంకా కింద మనిషి కాదు, శవమే దొరుకుతుంది. కానీ ఆ అద్భుతాన్ని చేస్తారు, చాలామంది చేస్తారు, చాలామంది కాదు చాలా కొంతమందే ఇటువంటి ధైర్యాన్ని చేస్తారన్నమాట. కానీ అక్కడ అద్భుతం ఏముంది? వాళ్ళ బ్యాలెన్స్ అన్నమాట. అయితే నిజంగా అంటే ఆధ్యాత్మిక జ్ఞానము, రాజయోగము మనకు బ్యాలెన్స్తో ఎలా నడవాలి అది నేర్పిస్తుంది. ఇంకా ఆ బ్యాలెన్స్ అనేది చక్కగా మనము మన జీవితంలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వేరే వాళ్లకు మన జీవితాన్ని చూసి వీళ్ళ జీవితము అద్భుతంగా ఉంది అని అనిపిస్తుంది అన్నమాట. జ్ఞానం అనేది గుప్తం ఉండొచ్చు, యోగాభ్యాసం అనేది గుప్తం ఉండొచ్చు, ఎందుకంటే ఇవన్నీ మాట్లాడే విషయాలు కావు, ఇవన్నీ జీవితంలో ప్రాక్టీస్ చేసే విషయాలు. ఇంకా మన ప్రాక్టీస్ అనేది ఎంత గొప్పగా ఉంది, మనము జ్ఞానాన్ని ఎంత అర్థం చేసుకున్నాము
మనం రాజయోగాన్ని ఎంత అర్థం చేసుకున్నాము, పరమాత్మ స్మృతిని ఎలా జీవితంలో తీసుకురావాలనేది ఎంత అర్థం చేసుకున్నాము, అదంతా జస్ట్ ఒక్క వర్డ్లో అర్థమైపోతుంది అన్నమాట. అద్భుతమైన బ్యాలెన్స్, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఏ సమయంలో మాట్లాడాలి, దీనిని బ్యాలెన్స్ అనరా, దీనిని బ్యాలెన్స్ అంటాం కదా. మనము సత్యంగా కూడా ఉండాలి, కానీ సత్యంగా ఉండడం అంటే ఆవేశంలో రావడం కాదు. మనం అందరితో చాలా నమ్రచిత్తంగా కూడా ఉండాలి, నమ్రచిత్తంగా ఉండాలంటే బానిసలు అవ్వడం కాదు. అయితే ఈరోజు పరమాత్మ ఈ బ్యాలెన్స్ని మీ జీవితంలో తీసుకురండి అని చెప్తూ ఈ విధంగా మహావాక్యాన్ని చెప్పడం జరిగింది. నమ్రత మరియు అధికారం యొక్క బ్యాలెన్స్ ద్వారా అద్భుతాన్ని చేసే విశేష సేవాధారి కండి. విశేష సేవాధారి, విశేషమైన సేవ ఏం చేసేది ఉంది? ఆధ్యాత్మిక జ్ఞానము మరియు యోగం యొక్క గొప్పదనాన్ని అందరికీ చూపెట్టేది ఉంది. మాటలతో కాదు, మన స్వభావంతో, మన నడవడికతో. మరి మన స్వభావము, మన నడవడికతో ఈ సేవ అనేది ఎలా చేయగలం అంటే, ఈరోజు విశేషంగా పరమాత్ముడు ఏమంటున్నాడు, నమ్రత మరియు అథారిటీ. అథారిటీ అంటే అధికారము. ఈ రెండింటిది బ్యాలెన్స్ చేయండి, ఎందుకంటే అధికారం అంటేనే మనిషికి బాగా శక్తి వచ్చేస్తుంది. ఆ శక్తి కొంచెం ఎక్కువ అయినప్పుడు అహంకారం వచ్చేస్తుంది, అధికారం యొక్క అహంకారము. అయితే అధికారం యొక్క అహంకారం కూడా రాకూడదు. ఎలా ఉండాలి? నమ్రచిత్తంగా ఉండాలి, మాటల్లో కూడా ఒక మాధుర్యం ఉండాలి, నిదానంగా మాట్లాడాలి. కానీ నమ్రచిత్తులంటే మరీ అంత లొంగడం కాదు, బానిసుల్లాగా ఉండడం కూడా కాదన్నమాట. మరి దీనికి బ్యాలెన్స్ ఆడవచ్చు కదా. ఇంకా ఎంత వండర్ఫుల్ బ్యాలెన్స్ ఉంది చూడండి, అద్భుతం. నమ్రచిత్తంగా ఉండడము, దానితో పాటు అధికార స్థితిలో కూడా ఉండడము. ఈ బ్యాలెన్స్ అనేది ఎలా ఉంచుకోవాలనేది ఒక్కసారి ఆలోచిస్తే, ఎప్పుడు కూడా అధికారి స్థితి అనేది లోపల అభ్యాసం చేసేది ఉంది. బయట అందరితో నమ్రచిత్తంగా ఉండేది ఉంది, ప్రేమగా ఉండేది ఉంది, నిదానంగా ఉండేది ఉంది. కానీ మన దగ్గర ఏ సత్య జ్ఞానం ఉందో ఆ సత్య జ్ఞానాన్ని కూడా అందరికీ అందించేది ఉంది. కానీ మాటలు ఎలా? చాలా మధురంగా అన్నమాట, ఆవేశం కాదు. అయితే అధికారం అనేది లోపల అభ్యాసం చేయాలి. దేనిపై అధికారము? మన సంస్కారాలపై మనం అధికారం చూపెట్టాలి, మన ఇంద్రియాలపై మనకు అధికారం చూపెట్టేది ఉంది, మనకు అక్కడ కంట్రోల్ అనేది చూపెట్టేది ఉంది, బయట కంట్రోల్ కాదు. ఎలా అయితే డ్రైవింగ్ కూడా చేసేటప్పుడు మన కంట్రోల్లో ఏముంది? మన కంట్రోల్లో మన క్లచ్ ఉంది, బ్రేక్ ఉంది, యాక్సిలరేటర్ ఉంది. ఇంకా బయట వేరే వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ బండిలు నడిపిస్తున్నారు, అది కారే ఉండొచ్చు, సైకిలే ఉండొచ్చు. మన భారతదేశంలో అయితే చాలా వండర్ఫుల్ ఉంటాయి సీన్స్. సో బస్సు ఉండొచ్చు, లారీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ బయట నమ్రచిత్తంగా ఉండాలి, లోపల అంటే మన కారుని ఎంత మనం కంట్రోల్ చేయగలిగితే అంత కంట్రోల్ చేయాలి. కొన్నిసార్లు ఎవరైతే మన ముందు వెళ్తున్నారో స్లో వెళ్తూ ఉండొచ్చు, కానీ మనం గట్టి గట్టిగా కారు లోపల నుంచి కేకలు ఎలా ఇస్తాము, హార్న్ అనేది గట్టి గట్టిగా మోగుతూ పోతామన్నమాట. అది మన అహంకారాన్ని దర్శిస్తుంది. అక్కడ నమ్రచిత్తంగా అయ్యే అవసరం ఉంది, కొంచెం కంట్రోల్ చేసే అవసరం ఉంది, దారి దొరుకుతుంది మీకు. అన్లెస్ మీరు చాలా హరిలో ఉన్నారు, నా ఎక్కడో ట్రైను లేక ఫ్లైటు ఇంకా పోతుంది అనేది ఉంటే అది వేరే సంగతి, అది కూడా అర్థం చేసుకోవాలన్నమాట. సందర్భం అనుసారంగా బ్యాలెన్స్ అనేది చేంజ్ అవుతుంది. సందర్భం ఏంటిది? ఇప్పుడు సందర్భము నిదానంగా ఎక్కడో మార్కెట్కే వెళ్ళేది ఉంది, అప్పుడు ఈ నమ్రత ఇంకా అధికారం యొక్క బ్యాలెన్స్ ఎలా ఉండాలి?
సందర్భము మీకు ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వాలి కానీ టైం కొంచెం తక్కువ ఉందని అనిపిస్తుంది. అప్పుడు నమ్రత ఇంకా అథారిటీ యొక్క అధికారం యొక్క బ్యాలెన్సు వేరేగా అయిపోతుంది, చేంజ్ అయిపోతుంది అన్నమాట. అయితే ఈ విధంగా మంచి పరిశీలన శక్తి వాడుతూ, చక్కగా పరిశీలన శక్తి వాడుతూ ఈ బ్యాలెన్స్ అనేది మనం ఉంచుకుంటూ ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్భుతాన్ని అందరి ముందు తీసుకువచ్చి దీని యొక్క గొప్పదనాన్ని అందరికీ చూపెట్టేది ఉంది. ఎందుకంటే ఈ విధమైన పద్ధతి జీవితంలో ఎంతో ఆనందం అనేది, శాంతి అనేది తీసుకొస్తుంది. అందుకోసం మనకి ఏదో అహంకారం అనేది కాదు, వారి యొక్క సేవ చేయడానికి, వారికి చక్కని దారి చూపెట్టడానికి ఈ బ్యాలెన్స్ అనేది మనలో మనం తీసుకురావడం అవసరం అన్నమాట. అయితే ఈ రోజే కాదు, రోజు రోజు ఈ విషయాన్ని గమనిస్తూ ఉండండి. నేను అధికారము మరియు నమ్రత యొక్క బ్యాలెన్స్ని ఎలా ఉంచుతున్నాను, ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాను, ఇంకా దాని ద్వారా ప్రపంచానికి మనము ఈశ్వరీయ జ్ఞానం యొక్క గొప్పదనాన్ని అందరి ముందు తీసుకొద్దాము, ఆ అద్భుతాన్ని అందరికి అర్థం చేయిస్తాము. మాటల ద్వారా కాదు, మన స్వభావం ద్వారా, మన మ్యానర్స్ ద్వారా. ఓం శాంతి.